विश्वकर्मा टीवी चैनल प्रेक्षकुलकु नमस्कारम नेनु हंसिक विश्वकर्मा जयशंकर भूपालपल्ली जिल्ला काटारम मंडलंलोनी गारेपल्ली श्री आंजनेय स्वामी देवालय प्रधान अर्चकुलु मडुगुल नागराजु शर्म मात्लाडुतू आदिवारं उदयं सूर्यग्रहणं 10:18 प्रारंभमै मध्याह्नं 1:18 ముగింపు 3:29 మోక్షకాలం అని అన్నారు ఆలయ అర్చకులు మడుగుల నాగరాజు శర్మ మాట్లాడుతున్నారు ఆయన మాటల్లో విందాం ఓం శ్రీ గురుభ్యో నమః సమస్త ఓం విశ్వకర్మ టీవీ వీక్షకులందరికీ కూడా ఆశీస్సులు ముఖ్యంగా ఈ మధ్యలో వచ్చినటువంటి సూర్యగ్రహణము చంద్రగ్రహణం అనేటువంటిది ఈ ఉగాది తర్వాత వచ్చిన మొట్టమొదటి గ్రహణము సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణము మృగశిర నక్షత్రం లోపల మిథున రాశి యొక్క సంబంధితమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణము ఈ గ్రహణము ఈ నెల లోపల 20వ తారీఖు ఆదివారం నాడు ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం 1:18 ముగిసి 3:29 మోక్షకాలంగా ఉంటుంది అంటే ఈనాడు వచ్చేటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది ఈనాడు ఆదివారం నాడు ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం 3:29 మోక్ష సమయంగా మనకు పంచాంగకర్త తెలియజేయడం జరిగింది కాబట్టి వీక్షకులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ సూర్యగ్రహణాన్ని ఇది ఉదయం వచ్చేటువంటి సూర్యగ్రహణం కాబట్టి కాస్త దీనికి జాగ్రత్తగా ఉండి తమ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటే అన్ని రకాల వ్యాధుల నుంచి కూడా కోలుకున్న వాళ్ళు అవుతారు ముఖ్యంగా ఈ రాహుగ్రస్తమైనటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఈ సూర్యగ్రహాన్ని చూస్తారో వాళ్లకు అనేక రకాల వ్యాధులతో చిన్న చిన్న భయం కలిగే వాతావరణం ఉంటుంది కావున మిథున రాశికి సంబంధించినటువంటి మృగశిర నక్షత్రం వారు కావచ్చు ఆర్ద్ర నక్షత్రం వారు కావచ్చు పునర్వసు నక్షత్రం వారు కావచ్చు ఈ మూడు రాశుల వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ గ్రహణాన్ని చూడరాదు ఒకవేళ చూసినట్లయితే ఆ యొక్క గ్రహణ నివారణకు ఆయా గ్రామంలో ఎటువంటి పూజారులను పురోహితులను సంప్రదించుకొని దానికి చంద్రబింబము సూర్యబింబము ఆద్యంతో కూడినటువంటి రాగి పాత్ర కానీ ఇత్తడి పాత్రలో కానీ నెయ్యి వేసి అవి దానమిచ్చుకొని తమ దోషాలను నివారణ చేసుకుంటే అందరికీ కూడా చాలా క్షేమకరం శుభకరం అలాగే ఈ సూర్యగ్రహణం దాదాపుగా ఆఫ్రికా దేశంలో మొదలై అరబ్ కంట్రీస్ నుంచి మొదలుకొని పాకిస్తాన్ మీదుగా జమ్మూ కాశ్మీర్ ఆ తర్వాత పంజాబ్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ అస్సాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఈ స్టేట్ల నుంచి వస్తూ సముద్రం లోపల కనుమరుగైపోతుంది కాబట్టి ఈ గ్రహణాన్ని ఎవరైతే తప్పకుండా దాని యొక్క విధానాన్ని పాటించి ఎవరైతే ఉంటారో వాళ్ళకు అన్ని రకాల మేలు జరుగుతుంది ఎందుకంటే ఈ సూర్యగ్రహణం సంభవించిన సమయంలో గర్భవతులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క సూర్యకిరణాలు పడే స్థలాలకి రాకుండా వారి ఇంట్లో గృహంలోనే ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఈ గ్రహణంలో కూడా రాహు యొక్క ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండి గ్రహణ పీడ ఎక్కువగా ఉంటుంది కావున ప్రజలందరూ కూడా దీన్ని పాటించి తమ తమకు సంబంధించినటువంటి ఈ యొక్క శాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి సూర్యగ్రహణం దోషం పోవాలంటే తమ గురువులు ఇచ్చినటువంటి ఉపదేశ మంత్రం కానీ గాయత్రి మంత్రం కానీ అది ఒక శివ మంత్రమో రుద్రమంత్రమో లేకుంటే విష్ణు మంత్రమో ఏదో ఒకటి జపం చేసుకొని గ్రహణం పట్టిన సమయంలో స్నానం చేసి మళ్ళీ గ్రహణం విడిచే సమయంలో కూడా స్నానం చేస్తే ఈ యొక్క దోషమంతా కొట్టుకుపోతుంది ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇవన్నీ పాటించవచ్చు చిన్న పిల్లలకు ఆరోగ్యంగా లేని వాళ్లకు ముసలి వాళ్లకు గ్రహణ దోషం ఎప్పుడు కూడా ఉండదు కాబట్టి అందరూ కూడా తమ తమ యొక్క జాగ్రత్తలు పాటిస్తూ సూర్యగ్రహణ దోషాన్ని మన మీద రాకుండా కాపాడుకొని జయించండి ఎందుకంటే ముందే కరోనా భయంతో ప్రజలందరూ వణికిపోతున్నారు అలాగే ఈ రాశిలో మిథున రాశిలో వచ్చే సూర్యగ్రహణం ఇంకా కూడా ఈ ప్రమాదాలకు మూలమవుతుంది కాబట్టి ప్రజలందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండి గ్రహణ దోషాన్ని నివారణ చేసుకుంటే ప్రపంచానికి శుభకరం మేలు జరుగుతుంది శుభం భూయాత్ ఆదివారం వచ్చేటువంటి ఈ సూర్యగ్రహణము ముఖ్యంగా మిథున రాశి వారికి చాలా ప్రమాదకారి ఎందుకంటే మృగశిర నక్షత్రం వారు ఆర్ద్ర నక్షత్రం వారు పునర్వసు నక్షత్రం వారు ఇందులో మిథున రాశి వాళ్ళు తగు జాగ్రత్త తీసుకొని సూర్యగ్రహణాన్ని వీక్షించకూడదు అజాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ సూర్యగ్రహణం అనేటువంటిది ఆఫ్రికా దేశాలలో మొదలై పాకిస్తాన్ మస్కట్ అరబ్ కంట్రీస్ మీదుగా మన ఇండియాలో ప్రవేశించి జమ్మూ కాశ్మీర్ ఆ తర్వాత పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మీదుగా ఆ యొక్క సముద్రంలో దాని యొక్క గ్రహణ వేదన సమాప్తమవుతుంది
కాబట్టి ప్రజలందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండి సూర్యగ్రహణ దోషాన్ని నివారించుకోవాలి. ఎలా అంటే, ఎవరైతే సూర్యగ్రహణంలో చూసిన వారు కానీ మిథున రాశి వారు కానీ ఆ గ్రహదోషాన్ని పొంది తీసుకోవాలంటే, పొడగొట్టాలనుకుంటే తప్పనిసరిగా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చల్లటి నీళ్ళ స్నానం కానీ గ్రహణము ప్రారంభమయ్యేటప్పుడు స్నానం చేసి మళ్ళీ గ్రహణం విడిచిపెట్టేటప్పుడు మోక్షణ స్నానం చేస్తే ఆ దోషం పోతుంది. ఎవరైతే గురుమంత్రం కానీ గాయత్రి మంత్రం కానీ గురుపదేశ మంత్రం కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏ మంత్రమైనను కూడా ఉపదేశం పొందిన వారుంటే ఆ గ్రహణ సమయంలో ఆ మంత్ర జపం చేసుకుంటే మనకు ఆధ్యాత్మికంగా భౌతికంగా మంచి శక్తిగా వస్తుంది మన శరీరంలో. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఎవరైతే ఆ దోషాన్ని పోడగొట్టుకుంటారో వారు ఒక చంద్రబింబం కానీ సూర్యబింబాన్ని కానీ ఒక రాగి పాత్రలో ఇత్తడి పాత్రలో నెయ్యి పోసి దానిపైన ఈ ప్రతిమ పెట్టి ఆయా అర్చకులకు పురోహితులకు ఆ యొక్క పాత్రదానం కనుక చేస్తే ఆ దోషమంతా తొలగిపోయి సూర్యగ్రహణం యొక్క దోషం అనేది వారికి ఉండకుండా కాపాడుతుంది. అలాగే గర్భవతులు ముఖ్యంగా ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఉదయము సూర్యుడు ఉదయించిన సమయం నుండే 6 గంటల తర్వాత నుండి ఎట్టి పరిస్థితుల్లో 3:30 దాకా బయటికి రాకుండా తమ యొక్క గర్భంలో ఉన్న శిశువులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ యొక్క సూర్యగ్రహణము గర్భవతులపైన కూడా దోషం ఉండకుండా కాపాడుతుంది. ఇది శాస్త్ర ప్రమాణితమైనటువంటి నిర్ణయం కావున అందరూ కూడా పాటిస్తే గ్రహణ దోషము ఎవరికి కూడా రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం పట్టిన సమయం లోపల ఇంటిపైన దర్భలు కానీ గరకలు కానీ ఎవరైతే వేస్తారో ఆ ఇంటికి కూడా దోషం ఉండదు. కావున సూర్యగ్రహణం సంభవించినటువంటి సమయాన్ని దైవికంగా ఆధ్యాత్మికంగా వినియోగించుకొని తమ యొక్క శరీరంలో ఉన్నటువంటి నిస్సత్వను పోడగొట్టుకుంటే గ్రహణము మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈనాడు ప్రపంచాన్ని కరోనా అనేటువంటి మహమ్మారి గడగడలాడిస్తుంది. ఆ భయము ఈ గ్రహణ భయము ఇవన్నీ కలిసి మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చూస్తే కూడా మన కంటికి కూడా సైన్స్ ప్రకారంగా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఎవరు కూడా గ్రహణాన్ని చూడకుండా ఉండి తగు జాగ్రత్తలు తీసుకొని ఈ సూర్యగ్రహణం నుంచి విముక్తి పొందాలని ఓం విశ్వకర్మ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ కూడా దానికి వివరణ చెప్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి తస్మాత్ జాగ్రత్తగా ఉంటే దేశమంతా ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుందని గ్రహణం నుండి కాపాడుకోవచ్చని అందరికీ కూడా శుభ సూచన తెలియజేయడం అవుతుంది. శుభం భూయాత్.